చక్రి గారు చెప్పండి. గులాబీ నుంచి చూస్తున్నాం, మీరు సేమ్ మెయింటైన్ చేస్తున్నారు, గులాబీయా సత్యనా లేదా దయానా, సో హౌ యు ఆర్ మెయింటైనింగ్ దిస్? ఎలా మీరు అందరూ నీ లెక్క అనుకున్నారు? సీరియస్ సీరియస్ సార్, చాలా మంది ఫాలో అవుతారు. కాదండి, అంతే అర్థమైంది. ఫోటో ఎప్పుడైతే మన నుంచి వాళ్ళు దూరం వెళ్తారో మనం దగ్గరికి వెళ్ళాలనుకుంటామో ఆ ప్రక్రియలో ఇలా ఉంటాం, అంతే. ఇంకా అంతకన్నా నేను మీకు ఏం చెప్పను చక్రి. చక్రి గారు చెప్పండి. చక్రి గారు ఎక్కడున్నారు? నాగేంద్ర గారు ఇక్కడే ఉన్నాం సార్, ఎదురుకుండానే చెప్పండి. ఇప్పుడు నార్మల్గా చక్రి పాత్రల ఎంపికలో దుర్మార్గుడు, రాక్షసుడు, రావణాసురుడు ఇలాంటి ఇత్యాది నామధేయాలన్నీ నీకున్నాయి, అంటే అంత సులభంగా ఒక కథను ఒప్పుకోవు అని. ఓకే, ఇది ఒప్పుకున్నావు అంటే సంథింగ్ మస్ట్ హ్యావ్ రియల్లీ టచ్డ్ యూ ఇచ్చే ఒప్పుకున్నావు అంటే. ఇది దీని ద్వారా నువ్వు ఏదైనా ఒక స్లాట్ పైకి వెళ్ళి బా చక్రి నిజంగా చించేశాడు ఇందులో అని అనిపించుకునేదేనా, లేకపోతే నీకున్న వరకు ఇప్పుడున్న నీ కెపాసిటీస్ని వాడుకుంటుందా ఇది? నాగేంద్ర, టు బి వెరీ ఆనెస్ట్, నేను కథ కన్నా కథను నమ్ముతాను, కథన కన్నా కథని డ్రైవ్ చేసేవాడిని ఎక్కువ నమ్ముతా. ఎందుకు అంటే నేను ఎగ్జాంపుల్ తనకి చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నో డౌట్ రాము గారు ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్, అనిల్ రావపూడి ఈజ్ వెరీ హ్యాపెనింగ్ గుడ్ డైరెక్టర్. రాము గారు F2 తీలేరు కథిస్తే, అనిల్ రావపూడి అంటే శివ తీలేడు అనలేదు, రాముగారులాగా తీలేడు కదా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు కథాబలం నిజంగా కథ అయితే మరి ఎవరైనా తీయాలి కదా? కాదు, F2 అనిలే తీయగలడు. ఎందుకంటే తన చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది, తను తీసే విధానంలో ఉంటుంది. శివ కథ రాముగారే తీయగలరు. అలా ఈ కథని ఐ వుడ్ సే ఈ కథ కన్నా నేను పవన్ని నమ్మాను, నేను డైరెక్టర్ని నమ్ముతాను. ఎందుకు నమ్మావు? ఎందుకు అంటే తను చెప్పే విధానం ఫస్ట్ తను చెప్పటంతో మొదలవుతుంది, తీయటం తర్వాత తను ఏం తీస్తున్నాను, ఏం చెప్తున్నాను, ఎలా తీస్తున్నాను అనేది అంత క్లుప్తంగా, అంత త్వరగా, అంత తక్కువ సమయంలో చెప్పగలిగాడు. అంటే ఎంత క్లారిటీ ఉంటుందనేది నా ఉద్దేశం. అంటే రావణాసురుడు ఎంత గొప్పవాడో చెప్పి అతన్ని రావణ్ణి చంపాడు అంటే రావణుడు ఎంత గొప్పవాడో అర్థం అవుతుంది. అలాగే మనవాడు కథ క్లుప్తంగా ఎంత బాగా తీయగలుగుతున్నాడో చెప్పాడు. ఐ థింక్ ఐ వాజ్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. ఓకే, ఆన్సర్ అక్కడి వరకు యువర్ సెల్ఫ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దీనివల్ల నీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వస్తుందా, లేకపోతే జేడి చక్రవర్తికి ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్, లేకపోతే తనకున్న కెపాసిటీస్, హిస్టరీయానిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెళ్ళిపోతుందా? అవన్నీ అనుకుంటాము. ఎప్పుడైనా ఎవరైనా ఆ క్షణంలో అక్కడికి ఏం నచ్చిందో అదే దీనివల్ల పట్టుకుని మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. నో, దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ బట్ మై థాట్ ఆఫ్ డూయింగ్ ఇస్ నాట్ టు దీని తర్వాత ఎంత నా రెమ్యునరేషన్ పెంచవచ్చు అనే ఉద్దేశంతో చేయలేదు. ఇది చేయటం వల్ల నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు ఎంత హై ఉంటుంది, ఎంత కిక్ ఉంటుందనే ఉద్దేశంతో చేశాను, అంతకన్నా ఎక్కువ ఉండింది. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.